ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులైన మీరందరికీ ప్రభునామములో శుభవందనాలు. అందరూ బాగున్నారు కదా? మీలో కొంతమంది మీ ఉద్దేశాలు తెలియపరుస్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి ఈ సమయంలో దేవునితో గడపటం, దేవుని వాక్యమును కలిగి ఉండటం, ప్రియులైన మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ దినాలను బట్టి, పరిస్థితులను బట్టి ప్రభు వాక్యాన్ని ధ్యానించుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగని ఒక సహవాసం కలిగిన ప్రజలై ఉండునట్లుగా మరి మీరు సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. ఈ రోజున వాక్యము ఎంతో వినబడతా ఉంది. వాక్యము మంచి ఉపదేశము, ఖండించేది, గద్దించేది, తప్పు చూపించేది, హెచ్చరించేది మనకు చాలా అవసరమయ్యింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవునిని ప్రేమించువారు వాక్యాన్ని ద్వేషించరు, వాక్యాన్ని విడిచి వెళ్ళరు. కాబట్టి దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యము జీవము, దేవుని వాక్యము నీకు ఆశ్చర్యమై ఉంది. కాబట్టి ఉపదేశం ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు ఏకీభవించండి, ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమార్థంగా ఉండండి. ఈ రోజున దేవుని యొక్క మాటలు కొన్ని మన ఆధ్యాత్మికంగా మనలను భద్రపరుచున్నది, ఆధ్యాత్మికంగా శారీరకంగా మనకు ప్రయోజనకరమైనది దేవుని వాక్యము, దైవ వాక్యము. కాబట్టి కొన్ని మన ఆత్మీయ భద్రతలు మన భద్రపరిచేటువంటిది, నిన్ను భద్రపరచగలిగినది, నిన్ను కాపాడునది, నిన్ను రక్షించున్నది ఏదో దానిని మరలా లోతుగా ఒకసారి పరిశీలన చేయాలని నేను మీకు మనవి చేస్తున్నా ప్రియులరా. ఎందుకనంటే దేవుని వాక్యము చాలామంది భక్తులు, అడుగు జాడలు మేఘము వంటి దేవుని భక్తులు, ఆ సాక్ష్య సమూహం, ఆ అడుగు జాడల అనుభవాలను మనము కూడా తప్పనిసరిగా నడవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన శరీరధారి అయి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఎలా నడవాలో చూపించారు, ఎలా ప్రార్థించాలో చూపించారు, ఎలా ఆశ్రమ కలిగి ఉండాలో, ఎలా దేవుని తండ్రిని ప్రాధేయపడాలో ప్రార్థించాలో ఇవన్నీ నేర్పించారు. కాబట్టి మనము కొన్ని మన ఆధ్యాత్మిక భద్రతల గురించి కొన్ని విషయాలు, క్లుప్తమైనటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, వాక్యములోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణము తీయచూచువాడును, నీ ప్రాణము తీయచూచువాడును ఒక్కడే అని అభ్యతారుతో చెప్పాను. ఈ వాక్యములో మనం గ్రహించవలసింది, తెలుసుకోవలసినది, మరి మీరు ఊహించవలసినది, ఆలోచింపవలసినది ఒక మంచి మాట. ఏంటిది ఆ మాట అంటే, నీవు నా యొద్ద ఉండుము, నువ్వు నా యొద్ద ఉంటే భయపడకు, నీవు నా యొద్ద ఉంటే నీవు భద్రముగా ఉంటావు. నీకు ఎలాంటి ప్రమాదం ఉందో నాకు అలాంటి ప్రమాదమే ఉంది, నీకు ఎలాంటి అపాయం ఉందో నాకు అలాంటి అపాయమే ఉంది. సేమ్, మనిద్దరికి ఒకటే శ్రమ, శోధన, భయం. అయితే ఒక విషయం ఏంటంటే, దావీదు ఆ లేవి కుటుంబికుడైనటువంటి అభ్యతారుతో ఒక మరి దావీదు మాట్లాడిన మాట ఏమిటంటే, నువ్వు నా యొద్ద ఉంటే నీవు భద్రముగా ఉంటావు అనే మాట కదా. భద్రం, భద్రత అనే మాట దావీదు ఉచ్చరించినటువంటి విషయంలో ఒక మాటలో చెప్పాలంటే, దావీదుకి మరి చెట్టు మీద పక్షికి ఆధారం లేనట్లు, గూడు విడిచిన పక్షి తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నాడు. అతను కూడా రాజ్యంలో ఈ దిశ నుండి ఆ దిశకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు ప్రయాణం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు, సౌలునకు భయపడి. అదే అలాంటి సమయంలో మరి లేవి కుటుంబీకుల్లో యాజకులైనటువంటి వారి మీద సౌలు యొక్క కత్తి పడింది, మరణదండన పడింది, శాపం పడింది, శాపం పడినట్టుగా పడింది, కీడు పడింది, వర్షకోత కొయ్యటం జరిగింది.
ఆ యాజకులలో ఒక్కడు తప్పించుకొని ఎక్కడికి వెళ్తే ఆశ్రయం ఉంటుంది అని ఆ దినాలలో ఆ సమయంలో విచారణ చేసినప్పుడు దావీదు దగ్గరకు వచ్చాడండి. దావీదు పలికిన మాట, నీవు నా యుద్ధ ఉంటే భద్రముగా ఉంటావు. ఒక భద్రత అనే మాట, ఈ మాటలు దేవుని మాట తీసుకోండి, దేవుని మాటను తీసుకోవాలి మనం తప్పనిసరిగా. చూడండి, మీరు కూడా ఆలోచించేయండి, నీవెక్కడ ఉంటే భద్రతగా ఉంటావు, నీవు ఏ స్థలంలో ఉంటే భద్రతగా సేఫ్గా ఉంటావు, క్షేమంగా ఉంటావు. ఎవరు నిన్ను భద్రపరుస్తారు, ఏది నిన్ను భద్రపరుస్తుంది, ఏ భక్తి నిన్ను భద్రపరుస్తుంది, మతమా మార్గమా, ఏది నీకు క్షేమాన్నిచ్చుద్ది, ఏది నీకు జీవమిచ్చుద్ది, నీకు క్షేమం ఇచ్చేది ఎవరు, నీకు క్షేమ జీవం ఇచ్చేది ఎవరు, నిన్ను కాపాడున్నది ఎవరు, ఒకసారి మీరు ఈ సమయంలో ఆలోచించేయండి. లోకంలో ఉన్నప్పుడే దేవుని మాటలను మరి అధ్యయనం చేయాలి. లోకము ధనాశగా తీర్చుద్ది, లోకమును నమ్ముకొనకూడి, లోకంలో ఉన్న వాటిని నమ్ముకొనకూడి, లోకములో అనేకులు నీకు కనిపించవచ్చు. లోకంలో పోలని అగ్ర అనే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఆగ్రాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనుషులు కట్టిన కోటలు ఉన్నాయి. భూమి మీద కొన్ని కోటలు ఉన్నాయి, భూమి మీద కోటలు మనుషులు కాయవు. చూడండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నానావిధములైనటువంటి చూడండి తెగుళ్ళు వైరస్లతో ప్రపంచము భూలోకము భూమండలము నిండి ఉంది. ఇలాంటి సమయంలో ప్రియులారా చూడండి, ఎటు చూచిన అపాయము. అబకకు అంటాడు చూసారా, నేను ఎటు చూసినా ఏది చూసినా నాకు అపాయము ప్రమాదము కీడు ఇవే నాకు కనిపిస్తూ ఉన్నాయి, దోషమే నాకు కనిపిస్తుంది ఎక్కడ చూచినా. కాబట్టి ప్రియులారా ఒకసారి చూడండి, అబ్యతారు ఎంచుకున్న మార్గం మీరు ఎంచుకోవాలి. అబ్యతారు ఒక యాజకుడిగా ఉన్నాడు, మరణము నుంచి తప్పించుకున్నాడు. రాజు ఉగ్రత నుంచి తప్పించుకోవటం కష్టం, తప్పించబడ్డాడు. చూడండి, కరోనా ఉగ్రత నుంచి తప్పించబడటం కష్టం, తప్పించబడ్డావు. మరొక దట్టివే వస్తుంది, దాని నుంచి కూడా తప్పించుకోవటం కష్టం, అయినా నువ్వు నీకు క్షేమముగా సేపుగా ఉండాలంటే నువ్వు తప్పించబడతావు. అభ్యతారు ఆశ్రయించిన మరి అనుభవం నీవు కూడా మనము కూడా. అదే మాట దావీదు అనగలిగాడు. దావీదు ఎందుకు ఈ మాట అనగలిగాడు అనంటే, సౌలు నుండి బయటకు వచ్చేసిన తర్వాత, సౌలు రాజుగారి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అతనికి సన్నిధి రొట్టె దొరికింది ఒకటి. అంతేకాదు, సన్నిధి రొట్టె అని దేవుని యొక్క జీవపు రొట్టె దొరికింది. రెండవది అక్కడ ఒక ఖడ్గం కూడా, అది గొల్యాతును వధించిన ఖడ్గము. రెండవది గొల్యాతు వధించిన ఖడ్గము కూడా దొరికింది. ఎక్కడి నుంచి? సౌలు ఆ ప్రమాదం నుంచి బయటకు వచ్చిన తర్వాత. మూడవదిగా దావీదు యొక్కకు యషై వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు వాళ్ళు కూడా కలుసుకున్నారు. నాలుగవది చూడండి, అతడు ఆ అబద్ధికులని మరి ఇంకా బలహీనులని అప్పులు వారని ఇట్లాంటి సమూహం, కొన్ని సమూహాలు వచ్చి ఆ సమూహాల మీద ఒక అధిపతి అయ్యాడు నాలుగవదిగా. తర్వాత ఇంకొక మంచి మాట రాయబడి ఉంటుందండి, అక్కడకు ఒక ఐదవదిగా ఒక ప్రవక్త కూడా, గాదు అనే ప్రవక్త కూడా అతని దగ్గరికి వచ్చారు. ఇట్లా ఈ చాలా విషయాలు, అతడు యాజకుడైనటువంటి ఆరవది మరి అభ్యతారు వచ్చాడు, ఏడవది అతనికి దేవుని యొద్ద విచారణ చేసి అనుభవం, ఈ ఏడు అనుభవాలు ఏడు అనేటువంటి పరిపూర్ణతల్లో దావీదు ఉన్నాడు. కాబట్టి దావీదు ఇప్పుడు సేఫ్, భద్రంగా ఉంటాడు. సౌలు ఎంత వెదికినా తన కెరీర్లో 40 సంవత్సరాలు తన జీవితాంతము దావీదుని వెతికిన దొరకడు. ఎందుకనంటే దావీదు ఆత్మ పొందాడు, ఎందుకంటే దావీదు అభిషేకించబడ్డాడు, ఎందుకనంటే దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు, ఎందుకనంటే దావీదు మరి ఒక యాజకుని కలిగి ఉన్నాడు, దావీదు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు, దావీదు ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు. దావీదు ఎంచుకున్న మార్గము మంచిది. ప్రైజ్ ద లార్డ్. నీవు కూడా మనము కూడా చూడండి, ఒక దావీదుకి సూచనగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు, యేసు రక్షకుని మీరు అంగీకరిస్తే, సంపూర్ణులయ్యి ఉంటే, సమర్పించుకుంటే, ఇది సరిపోద్దని అనుకోకండి, ఈ విశ్వాసం సరిపోద్దని అనుకోకండి, ఈ ప్రార్థన సరిపోతుందని అనుకోకండి. మీరు ఆశ్రయించవలసినటువంటి ఒక బండ ఒకటి ఉంది, ఆ బండ అదే ఒక కొండ, అదే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభులు వారు.
కాబట్టి ప్రియులారా చూడండి, ఒక అభ్యతారు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు మాట్లాడిన మాట ఒక మంచి మాట చూశారండి, ఒక మంచి మాట ఏంటి, నువ్వు నా యుద్ధం ఉంటే నీవు భద్రముగా ఉంటావు, నీవు క్షేమంగా ఉంటావు, నీకు ఆశ్రయముగా ఉంటుంది దేవుడు సన్నిధికి. మనం అదే మనం ఏం చెప్పాలి ప్రియులరా, అది దేవుని సన్నిధి. దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను, మరొక మాట యోహాను సువార్త. యోహాను సువార్తలో చూడండి, యోహాను 17:12 వచనం ప్రభు చెప్పిన మాట సాక్షాత్ చూద్దాం. నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని గనుక లేఖనము నెరవేరునట్లు అని ప్రభు వాక్యం చెలవిస్తూ ఉంది. చూడండి, యేసు ప్రభు తన శిష్యుల గురించి, తను నమ్మినటువంటి వారి కొరకు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని గురించి ప్రభు అన్నమాట. సాక్షాత్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభులు వారు మాట్లాడిన ఒక మంచి మాట చూడండి, రెండో మాట మీకు జ్ఞాపం చేస్తున్నా, అదేంటంటే యేసు ప్రభు ఇదే భద్రత అంటే యేసు నామంలో నీకు భద్రత ఉంది, యేసులో నీకు భద్రత ఉంది. పాత నిబంధనలో దావీదు క్రీస్తు ప్రభుకు సూచనగా ఉన్న, ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్న, దేవుని మరి నడిపింపుకు సూచనగా ఉన్న, సన్నిధికి సూచనగా ఉన్న దావీదు దగ్గర అభ్యతారుకు ఆశ్రయం దొరికింది, క్షేమం దొరికింది, భద్రత దొరికింది. చూడండి ఇప్పుడు ఈనాటి దినాల్లో ప్రస్తుత పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో, వార్తలు వినండి, రాజకీయంగా వార్తలు వినండి, మతపరంగా వార్తలు వినండి, ఇవన్నీ ఏంటంటే భద్రత ఉందని అనిపించుద్దా, ఎవరు మనల్ని భద్రపరుస్తారు, ఎవరిని మనల్ని కాపాడతారు, నీ ప్రాణమును ఎవరు కాపాడతారు, ఒకసారి ఆలోచించి చేస్తే అర్థమవుతుంది మీకు. చూడండి పరిస్థితులు, పద్ధతులు, స్థితిగతులు చూడండి, దేశములో, లోకములో, ప్రపంచములో, భూమండలం మీద ఎక్కడ చూసినా రకరకాల వింత వింతైనటువంటి వార్తలు, ఎన్నో రకమైనటువంటి తెగుళ్ళు గురించి, మరణాల గురించి, ప్రియులరా ఇవన్నీ చూస్తే నీకు భద్రత ఏముందని ఎట్లా నువ్వు చెప్పుకోగలవు? నువ్వు సంపాదించింది ఏమైనా నేను భద్రపరుస్తుందా, నీ ఆస్తి నిన్ను రక్షిస్తుందా, లేకపోతే నీ వారు, నీ కులము, కులము కులం అంటావు కదా, భూలోకం ఉన్నంతకాలం ప్రతి వారికి ఒక కుల వ్యవస్థ ఉంది, ఆ నియమములో, ఆ సనాతన ఆచారములో నేను కొంతకాలం సాగాలి అనే భ్రమలో మనుషుడు ఉంటాడు. ప్రభు అంటాడు ఇక్కడ, నీవు నాకు అప్పగించిన, నన్ను ఆశ్రయించిన, నన్ను వెంబడించిన యేసు నామంలో నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను వీరిని కాపాడాను, అంత మాత్రమే కాదు కాపాడాను, భద్రపరిచాను. మరలి దావీదు గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమనంటే దావీదు తన జీవితంలో యుద్ధం చేసి ఆస్తి సంపాదించాడు, సొమ్ము సంపాదించాడు, బంగారము, వెండి, ఇనుము, అనేకమైనటువంటి మరి ఎన్నో ఆస్తులను సంపాదించాడు. కానీ ఎంతో ఆస్తిని సంపాదించి దానిని కాపాడటానికి కూడా యుద్ధం చేశాడు. సంపాదించటం క్షేమం తేలిక అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని భద్రపరచడం అది నీ వశములో లేదు. ఏమండి, ఏదైనా నువ్వు సంపాదించగలవు, లోకమంతా సంపాదించగలవు, బైబిల్లో రాయబడి ఉంది, ఒకడు లోకమంతా సంపాదించుకుని తదుకు తన ప్రాణం పోగొట్టుకుంటే, ఒకడు తన స్నేహితుని సంపాదించుకున్నాడు, బైబిల్ ఇట్లా రాయబడి ఉంటే, ఒకడు ఒక భార్యను సంపాదించుకున్నాడు, బోయాజు రూతుని సంపాదించుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రియులరా చూడండి, ఎన్నో సంపాదించుకోవచ్చు, భద్రత క్రీస్తులోనే ఉంది. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట మరలా చూడండి, నేను వారిని భద్రపరిచితిని. చూసారండి, నేను వారిని భద్రపరిచాను. దేవుడు భద్రత చూడండి, ఏదన్నా ఒక వస్తువు తినే వస్తువు, ఫ్రూట్స్ లేకపోతే ఏదన్నా జ్యూసు లేకపోతే స్వీట్స్ ఏదన్నా భద్రంగా ఉండటం కొరకు ఫ్రిడ్జ్లో పెడతాం, కొంత మట్టుకు అది భద్రంగా ఉంటుంది, అది భద్రత కలిగి ఉండటం కొరకు దానిని మరి పరిశుద్ధపరచడం కొరకు ఏదో ఒక దాన్ని ఉపయోగిస్తాం. అలాగే క్రీస్తు ప్రభు అంటాడు, నేను వారిని భద్రపరిచాను కాబట్టి ప్రతి వారికి యేసు నామము, ఆ నామము క్రిందకి రావాలి. ఎన్నో నామాలు భూలోకంలో ఉన్నాయి, చరిత్రలోకి వెళ్తే అంతు పట్టవు, అసలు నీ జీవితం లైఫ్ సరిపోదు. వచ్చే లోకంలో ఉన్నటువంటి వారిని
ధ్యానం చేయాలంటే అంత నీ జీవితం అంతా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోతుంది. అంతవరకు నువ్వు వెళ్ళమాక, నువ్వు యేసు ప్రభుని తెలుసుకో, నీకు భద్రత ఉంది, నీ కాపుదల ఉంది, నీ క్షేమం ఉంది. చూడండి, నువ్వు చక్కగా ఒక విశ్వాసాన్ని కలిగి, మంచి హృదయమును కలిగి, పరిశుద్ధతను కలిగి, రక్షణను కలిగి క్రీస్తు ప్రభులో ఉంటే అది నీకు ఆ నామము నిన్ను భద్రపరుస్తుంది. మరి సామెతల గ్రంథంలో ఇలాగున రాయబడి ఉంటుందండి, 18వ అధ్యాయం 10వ వచనములో ఏమనంటే, నీతిమంతుడు యెహోవా నామము అనే బలమైన దుర్గము క్రిందకి నీతిమంతుడు పరిగెత్తి అక్కడ ఆశ్రయిస్తాడని వ్రాయబడి ఉంటుంది. అంటే యేసు నామంలో, దేవుని నామం, యేసు నామం అండి, యేసు నామంలో ప్రార్థన చేస్తుంటే నీకు శక్తి బలము చాలా. చూసారండి, ఒక దయ్యం పట్టింది అనాదినాల క్రితం. ఆమె యేసు నామము, యేసు రక్తము అంటే ఒప్పుకోట్ల ఆ దురాత్మ. చూడండి, యేసు నామములు ఎంత శక్తి ఉందో చూడండి. అసలు ఆ మాట అనొద్దు అని కేకలు పెట్టింది. చాలా ఆశ్చర్యం. మన భక్తిని బట్టో, మన శక్తిని బట్టో, మనకున్న వాక్యం అనుమును బట్టో, మనకున్న పరిస్థితులను బట్టో, మనకి మనకు భయపడి ఏ జబ్బు, ఏ దయ్యము, ఏ భక్తిహీనత, ఏ రోగము వదిలి వెళ్ళిపోదండి. యేసు నామం అది ధరించాలి. అందుకొరకే 3.5 సంవత్సరములు పేతురు, యోహాను, మిగిలిన శిష్యుడు ప్రభుని వెంబడించి వారి ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, వారి సిరి సంపాదనలు విడిచిపెట్టి, వారి జీవనాధారమైనటువంటి వ్యాపారము, బిజినెస్, ఆ యొక్క పని, ఆ వల, మరి చేపలు పట్టే వృత్తి, దాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం సంపాదించారంటే, వాళ్ళంటారు పేతురు, యోహాను మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ కుట్టువాడిని చూసి, ఆ భిక్షం ఎత్తుకునే వాడిని చూసినప్పుడు అతనిలో అందరూ కుంటితనమే చూశారు కదా. అందరూ కుంటితనమే చూస్తారు, బలహీనత చూస్తారు, కాలు వంకరను చూస్తారు, బుద్ధి వంకరను చూస్తారు, లోపమును చూస్తారు. చూసారండి, పై వేషాన్ని చూస్తారు ప్రతి ఒక్కరూ. కానీ పేతురు, యోహానులు ఆ కుంటివానులో విశ్వాసం ఉన్నట్టు చూచారు. ఇది ఎలా సాధ్యం? అతనిలో విశ్వాసం ఉన్నట్టు చూచారు. అతడు భిక్షం అడుక్కుంటున్నాడు, అతడు ప్రార్థపడుతున్నాడు, చేతులు చాపుతున్నాడు, చేతుల వైపు చూస్తున్నాడు. కానీ అతను అదే కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక కోణము కూడా ఉంది. చాలామందిలో ఒక భక్తి కోణం ఉంటుంది, చికటి కోణము కూడా ఉంటుంది. ఆ కుట్టువానిలో భక్తి కోణం ఉంది, మరి మనుషులను అర్జించే కోణం, ఇంకొక కోణము విశ్వాసం ఉన్నట్టు చూసి యోహాను ఆ అపొస్తల కార్యములో మనం చూస్తాం. యోహాను ఏమంటాడు, ఇదిగో మా తట్టు చూడు, మాకు కలిగి ఉన్న దానిని నీకు ఇచ్చుచున్నాం, నీకు ఇవ్వటానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము వెండి బంగారాలు సంపాదించుకోలేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామము, ఎంత థియాలజీ చేసినా ఈ నామము లేకపోతే, ఎంత చదువు చదివినా ఈ నామము, యేసు నామము లేకపోతే. కొంతమంది రూముల్లో వాళ్ళు ఉంటున్నటువంటి నివాసాల్లో ఒక బైబిలు సంబంధించినటువంటి గ్రంథాలయం ఉంటుంది. ఓ అంశాల మీద అక్షరం మీద అంశాల మీద అక్షరాల మీద ఎంతో థియాజీలే చేశారా, ఫిలాసఫీలే చేశారా, ఫిలాసఫీలే చదివారా, ఎన్నున్న యేసునామం లేకపోతే ఒక బాగా గొప్పగా చదువురి ఆయన గదంతా చూస్తే బైబిల్ సంబంధించిన ఇంగ్లీషు, తెలుగు బుక్స్తో రకరకాలతో నిండిపోయి ఒక లైబ్రరీలా ఉంటుంది. అతను ఎంతో తెలివి గలవాడు, ప్రొఫెసరు. ఆయన అంటాడు, బైబిల్లో ఉన్నట్టు నీతిమంతులు ఉన్నారంటారా? చూశారండి, నీతిమంతులు ఉన్నారంటారా? అతనికి ఈ నామం ధరించలేదు. బహుశా చాలామందిలో ఈ లోకమంతా ఉంది, లోక జ్ఞానం అంతా ఉంది, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని సద్వర్లుగా ఉండిపోయారు, ఒక భ్రమలో ఉండిపోయారు, మాకంతా తెలుసు అని. కానీ ప్రియులరా, పేతురు, యోహాన్ల వాళ్ళు అంటారు, మా తట్టు చూడు, ఇదిగో నువ్వు చూస్తున్నావు, చేతులంక చూస్తున్నావు, మా వంక చూస్తున్నావు, మా దగ్గర వెండి బంగారం లేవు, అయితే ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు ఇచ్చుచున్నావు, లే
అని చూచారా. యేసునామం నిన్ను భద్రపరుస్తుంది, యేసునామం నిన్ను లేవనెత్తుంది, యేసునామం నిన్ను పైకి లేవనెత్తుంది. పడిపోయావా, కుంటివాడవా, బలహీనుడువా, ఆస్తంతా పోయిందా, ఒంటరివాడవా, దిక్కులేని వాడవా, అయితే దేవుడు నిన్ను లేపుతాడు, ఆయన నామం నేను లేపుద్ది. యేసు నా ప్రభు అంటాడు, నేను వారిని కాపాడి వారిని భద్రపరుస్తున్నాను. కాపాడు అనుభవము, భద్రపరిచే అనుభవము యేసు క్రీస్తులోనే మనకు కనిపిస్తుంది పిల్లరా. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు గ్రహించినట్లయితే, గమనించినట్లయితే చూసారండి. ఒక వాక్యం మీకు చదువుతున్నా చూడండి, రెండవ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము. ఇక్కడికి యూదులు వచ్చారు, ఇస్రాయేలీలు వచ్చారండి. ఇక్కడ ఏముందో చూడండి, యూదా వారు అరణ్యమందున్న కాపుర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. ఇస్రాయేలు యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు శత్రువులు చుట్టూ బాగా ముట్టడి వేశారు, అయితే వీళ్ళే యుద్ధం చేయలే. వీళ్ళు పాటలు పాడతాం, యెహోషాపాతు వీళ్ళందరితో కలిసి పాటలు పాడటం, స్తుతించటం, ఆరాధించటమే నేర్చుకున్నారు. ఆయన నామం ధరించారు. ఇదిగో యుద్ధమేమో, పెళ్ళుమని శత్రువులు ఇచ్చారు, జల్లుమనిపించే వార్తలు వినపడతావన్నీ. అప్పుడు వీళ్ళందరూ కలిసి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఏమండి, ఈసువార్త చేసినట్లుగా, బజార్లో తిరుగుతూ డ్రమ్ము కొడుతున్నట్లుగా, మరి ఎరుకు గోడల చుట్టూ తిరిగి బోర్లు ఊదినట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటే, చేస్తూ ఎక్కడికి వెళ్ళారంట, అరణ్యమందున్న కాపర్ల దుర్గము. కాపరి నాయకత్వం, కాపరి యేసు క్రీస్తు, యెహోవా గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన యేసు మంచి కాపరి, నేను మంచి కాపరిని. అదిగో ఆ కాపర్ల సన్నిధి, ఆ కాపరత్వం, ఆ నడిపింపు, ఆ నాయకత్వం, ఆ యేసు నామం దగ్గరికి వచ్చారండి యూదులు, ఇస్రాయేలీలు. అప్పుడు శత్రులంతా కూడా అందరూ శవములై పడిపోయారు. ఇది ఒక మాట, మనం ఇక్కడ మంచి మాట నేర్చుకోవాలి. నువ్వు యేసునామం ధరించినప్పుడు, క్రీస్తులో నువ్వు నడుచుకున్నప్పుడు నీకున్న సమస్యకి జీవం ఉండదు. మంచి అనుభవం కదండి. నువ్వు యేసునామంను కలిగి ఉన్నప్పుడు, నీకు ఆటంకం వచ్చినప్పుడు ఏదో పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అవ్వసరిలా, ఏ లాయర్ గారి ఫోన్లు దగ్గర పెట్టుకుని ఫోన్ చేయవసరిలా, నీకు ఐడియాలు ఇచ్చి ఐడియాల మీద ఐడియాలు, ఆలోచనల మీద ఆలోచనలు ఇచ్చేవాళ్ళు నీ చుట్టూ పెట్టుకున్నా నీకు భయము తప్పగా ఉంటుంది. కానీ వీళ్ళు కాపర్ల దుర్గము, నాయక దుర్గం అనగా క్రీస్తు, కాపర్ యేసు క్రీస్తు నీకు దుర్గము. నీతిమంతులు అక్కడే సేపుగా ఉంటారు, రక్షించబడి మారు మనసు నిమిత్తం, పాపక్షమాప నిమిత్తం నమ్మి బాప్తిస్సు పొందిన వారికి ఆశ్రయము యేసు క్రీస్తు. అక్కడికి వచ్చేసరికి చూడండి, ప్రతి సమస్య, ఒక కరోనా సమస్య, వైరస్ సమస్య, కోర్టు కేసుల సమస్య, ప్రతి ఏ సమస్య అయినా అక్కడ ఈ మాట చెప్పుకోవచ్చు మనం, వాటికి జీవం లేదు. జీవం లేని శరీరం ఎలా మృతమో అలాగే ప్రతి సమస్య అది మృతమై అది కుళ్ళిపోవాలి, చనిపోవాలి. యేసు నామమును, నా నామం నేను వారిని కాపాడాను, భద్రపరిచాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇలా చెలవిస్తున్న మాట మనం గమనించుదాం. కాబట్టి పిల్లలరా, ఇంకొక చిన్న మాట నేను చదివి ముగిస్తాను చూడండి. ఇంకొక మాట ఏంటంటే, ఒకటి ఆయన దావి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి భద్రత ఉంది, రెండోది యేసుప్రభు నామము, యేసుప్రభు నమ్ముకున్న వారికి ఆయన నామమే భద్రత, మూడోది ఒక చిన్న మాట చూడండి, యోధా పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. యేసు క్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి సమాధానం ప్రేమయు విస్తరిస్తుంది. కనికరము సమాధానము ప్రేమయు విస్తరిస్తుంది. ఎవరికంటే యేసుక్రీస్తునందు భద్రపరచబడిన వారికి. యేసుక్రీస్తు అనే పరిపూర్ణమైన మాట ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు అంటే అనుకుందాం, మందసములో భద్రతలు ఉన్నాయి. నాకు కొంచెం టైం కాబట్టి నేను ముగిస్తాను, వినండి ఈ చిన్న మాట. మందసములో ఏం భద్రత ఉన్నాయి? అహరోను చిగురించు కర్ర, ఎండిన కర్ర, అది చిగురించింది, పువ్వులు పూసింది, ఆకులేసింది, బాదం కాయలు కాసింది. దానికి భద్రత కావాలంటే, అది ఎండిపోకుండా వాడిపోకుండా ఉండాలంటే మందసములో పెట్టబడింది. యేసుక్రీస్తు
రెండోది ఆకాశం నుంచి మన్న కురిసినప్పుడు ఇశ్రాయేలు మన్న తిన్నారు. అది బయట ఉంటే ఒకప్పుడు కుళ్ళిపోయింది, పురుగులు పట్టినాయి. ఇప్పుడు ఆ మన్న మందసములు ఉంటే, క్రీస్తులు ఉంటే అది షేపుగా ఉంటుంది, కాపాడబడి ఉంటుంది. అది మన్న పైనుంచి దిగి వచ్చినది, పైనున్న వాటిని వెతకాలి. అది రెండోది. మూడోది మందసములు ఉన్న మాటలు, ఆ రెండు రాతి పలకలు, ఆజ్ఞలు, దేవుని ప్రేమ, దేవుని యాజకత్వం, దేవుని నడిపింపుకు సూచన, ఈ మూడు అనుభవాలు. చూడండి, అహరోను చిగిరించు కర్ర, అది పునరుద్ధానపు శక్తి. మన ఆత్మీయ జీవితంలో పునరుద్ధానము, నువ్వు పునరుద్ధానం పొందాలి. దానిలో నీ పునరుద్ధానపు శక్తి, భద్రత యేసుక్రీస్తులో ఉంది. చూసారండి? అలాగే నీకు వాక్యం అనేది నూతనంగా, నూతన పరచబడి వాక్యం చేత నువ్వు పెంపారుతూ ఉండాలి. అది ఆ భద్రత కూడా క్రీస్తులో ఉన్నది, యేసుక్రీస్తులో ఉన్నది. రోజు బైబిల్ చదువు, వాక్యము నీతో మాట్లాడేంతవరకు చదువు, దేవుడు నీతో మాట్లాడేంతసేపు వాక్యం చదువు. ఆనవాలితిగా శిపురు పుల్లలు పెట్టుకుని, ఏయో పెట్టుకుని ఆనవాళ్ళతో రెండు మూడు వాక్యాలు చదివేసి అడవిడి వెళ్ళటం కాదు. నీకు ఒక భద్రత, దేవుడు నీతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు నందు భద్రపరచబడి, ఒకప్పుడు యేసుక్రీస్తు సహోదరుడుగా ఉన్న యోధ ఒకప్పుడు మారలేదు, నమ్మలేదు, నమ్మనటువంటి అనుభవాలు యోహాను సువార్త 7వ అధ్యాయం మనకు కనిపి స్తుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు నమ్మిన ఆయన అంటాడు, నేను ఆయన దాసుడను, యేసుక్రీస్తు దాసుడను. చూడండి, ఆయనలో మీరు భద్రంగా ఉంటే మీ కనికరం విస్తరిస్తుంది, సమాధానం విస్తరిస్తుంది, ప్రేమ మీలో విస్తరిస్తుంది. ఈ రోజున ప్రేమ ఎందుకు తగ్గింది? దేవుని కనికరం మీద ఎందుకని ఆధారపడలేదు అంటే ఏదో తగ్గింది, భద్రత కోల్పోతున్నాం. ఇంకొక చక్కని మాట ఏమని రాయబడి ఉంటుందంటే, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుంటుందంటే, మూత వేయబడని పాత్ర అది అపవిత్రం. అంటే ఒక మందసానికి, చూడండి, మందసములో అహరోను కర్ర, మన్నా పాత్ర, పదాజ్ఞులు పలకలు, రాతి పలకలు ఉండి వాటి మీద మూత కరుణాపీఠం. ఆ కరుణాపీఠము క్రీస్తు. క్రీస్తు అనే మూత నీ ఆత్మీయ జీవితానికి లేకపోతే, క్రీస్తు అనే మూత నీ నోటికి కాపుదల లేకపోతే, క్రీస్తు అనే మూత నీ ప్రవర్తనకు లేకపోతే నువ్వు అపవిత్రపరచబడతావు, ధనాపేక్ష గురవుతావు, లోకాపేక్ష గురవుతావు, తొలగిపోవటానికి, తప్పిపోవటానికి, అపవిత్రపరచబడటానికి హృదయములో నుంచి వచ్చిన వాటి చేతనే నువ్వు అపవిత్రపరచబడతావు. కాబట్టి పిల్లలారా, ఇక్కడ మనం మూడో మాట చదివాం. మొదట దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు భద్రత, అది ధర్మశాస్త్రము, దైవ వాక్యము. రెండోది యేసుక్రీస్తు నామంలో నీకు భద్రత. లోకము ధనాశలు గతించి నయన మరి నశించినప్పటికీ కూడా యేసులో నీకు భద్రత, యేసుక్రీస్తు నీకు రక్షకుడు. మూడో మాట, మూడు మాటలు చెప్పే మీకు. మూడో మాట, యేసుక్రీస్తు నందు భద్రత. ఆయన ఒక మందసం పోల్చి, మందసములో చిగురించు కర్ర, మన్నా పాత్ర, రాతి ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, వాక్యము ఎలా భద్రపరచబడ్డాయి అంటే, ఆ మందసం అనే పెట్టిలో కరుణాపీఠం అనే మూత, మూత నిన్ను భద్రపరుస్తుంది. కరుణాపీఠము క్రీస్తు ప్రభువు వారు నిన్ను భద్రపరచువాడు. అందుకొరకే యోహాను సువార్తను మనం చదివాం. ఏమనంటే, నేను వారిని కాపాడి, కీడు నుంచి కాపాడి, పాపం నుంచి కాపాడి, మరణం నుంచి కాపాడి, శోధ నుంచి కాపాడి, ఇట్లా ఎన్నో అపాయం నుంచి కాపాడి. లోకమంతా లౌకికంతో నిండిపోయింది, లోకమంతా తెగులుతో నిండిపోయింది, లోకమంతా కీడుతో నింపబడింది, రోగాలతో, భయంకరమైన వార్తలు వింటారు రానున్న దినాల్లో నిండిపోయింది. కానీ యేసయ్య నిన్ను భద్రపరుస్తాడు, యేసయ్య నిన్ను కాపాడుతాడు, యేసయ్య నిన్ను రక్షిస్తాడు. అట్టి యేసయ్య సమాధానము, అట్టి యేసయ్య కృపనికి తోడుగుండి కాపాడి రక్షించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మిక్కిలుగా ప్రేమించిన మా తండ్రి, వందనాలు. ఈ మాటలు విన్న ప్రతివారు, నిన్ను విశ్వసించిన ప్రతివారు నీ యందు భద్రపరచబడి ఉన్నారు. వారందరిని బట్టి స్తుతిస్తున్నావు. నువ్వు కాపాడే దేవుడు, నువ్వు రక్షించే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రతి ఒక్కరు కాపాడబడి ఆశీర్వాదకరం ఉంటుంది, సహాయం చేయమని, ఈ మాటలు విన్న వారిని దీవించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలు. షలోం. మీ అందరికీ God bless you.